చదులేని శరణాగతి సౌదం. ఒకసారి బ్రిటిష్కి సంబంధించినటువంటి ఒక తైలవర్ణ చిత్రం గీయడానికి పూణేలో ఉంటున్నటువంటి రాజా బహదూర్ మోరేశ్వర్ డబ్ల్యూ ప్రధాన్ అనేటువంటి బాబా భక్తుడికి శ్యామారావు జైకర్ పరిచయం అవుతారు. పరిచయం అయిన తర్వాత ఆ పనిలో ఉండగా వీరి యొక్క నైపుణ్యాన్ని చూసి ప్రధాన్కు, ఎండబ్ల్యూ ప్రధాన్కు ఒక అద్భుతమైనటువంటి కోరిక కలుగుతుంది. అరే రే, ఎప్పుడైనా సరే ఈ శ్యామారావు జైకర్ను షిరిడీకి పట్టుకెళ్ళి బాబాకు సంబంధించి ఒక మంచి తైలవర్ణ చిత్రాన్ని గీయించాలని అనుకుంటాడు. అనుకుంటాడు కానీ మళ్ళీ మనసులో ఒక సంశయం. బాబా ఎవరిని కూడా తన ఛాయాచిత్రము తీయనీయడు. ఒకవేళ తెలియకుండా తీస్తే అందులో బాబా కనిపించడు. బాబాను ఒప్పించడము చాలా కష్టమైనటువంటి పని. అయినా సరే బాబా మీదే భారం వేసి ఎలాగైనా సరే ఈ శ్యామారావు జైకర్ను ఖచ్చితంగా తీసుకెళ్ళాలి అని నిశ్చయించుకుంటారు. ఒకరోజు శ్యామారావు జైకర్ చెప్తారు, నేను ఈసారి షిరిడి వెళ్ళేటప్పుడు మీరు కూడా బాబా దర్శనానికి రావాలి. చాలా గొప్ప మహాత్ముడు, మీలాంటి వారికి వారి దర్శనం చాలా మేలు చేస్తుంది. అదేవిధంగా నాలాంటి ఎంతోమంది భక్తులకు కూడా మేలు చేసేటువంటి పని ఒకటి నేను తలంచుకున్నాను. మీరు చక్కటి తైలవర్ణ చిత్రాన్ని, బాబా చిత్రాన్ని మీరు గీయాలి. గీస్తే అది చరిత్రలో మిగిలిపోవాలి. భవిష్యత్తులో బాబాను ద్వారకామయిలో చూడలేదు సజీవంగా అనుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ ద్వారకామయిలో కూర్చున్నటువంటి బాబా గారి యొక్క చిత్రపటము ఒక సజీవ చిత్రపటంగా మిగిలిపోవాలి. అది మీ వల్లనే సాధ్యమవుతుంది, అది మీరు మాత్రమే గీయగలుగుతారు అని చెప్తారు ఎండబ్ల్యూ ప్రధాన్. సరే మీరు వెళ్ళేటప్పుడు చెప్పండి, వీలైతే వస్తాను అని చెప్పి శ్యామారావు జైకర్ ఒక మాట ఇస్తారు. ఒక శుభ సందర్భాన మోరేశ్వర్ ప్రధాన్, రాజా బహదూర్ మోరేశ్వర్ ప్రధాన్ వెళ్తారు షిరిడీకి. వెళ్ళేటప్పుడు శ్యామారావు జైకర్ని తీసుకెళ్తారు. తీసుకెళ్తున్నప్పుడు చాలా అయిష్టంగా శ్యామారావు జైకర్ వెళ్తారు. ఎంత అయిష్టంగా అంటే ట్రైన్ ఎక్కిన తర్వాత అనుకుంటాడు, ఈ షిరిడి యాత్ర నాకు ఏమాత్రము ఉపయోగపడినటువంటి యాత్ర. ఈ యాత్ర ఎందుకు చేస్తున్నానో నాకే అర్థం కావట్లేదు. ఈ సమయాన్ని ఏదైనా రాజప్రసాదంలో వినియోగిస్తే, అక్కడ చక్కటి ప్రభువుల యొక్క చిత్రపటాలు గీస్తే తృప్తికి తృప్తి, డబ్బుకు డబ్బు వచ్చేది. నేను వెళ్ళి షిరిడిలో ఉన్నటువంటి ఫకీరు యొక్క బొమ్మ గీస్తే నాకేమొస్తుంది అనేటువంటి సంశయము ఆ ప్రయాణంలో మొదలవుతుంది. మొత్తం మీద ఎండబ్ల్యూ ప్రధాన్ షిరిడికి తీసుకెళ్తారు శ్యామారావు జైకర్ను. తీసుకెళ్ళిన తర్వాత బాబాగారు మసీదులో ఆసీనులై ఉంటారు. ఆసీనులై ఉండగా శ్యామారావు జైకర్ను పరిచయం చేస్తారు. ఎంత గొప్పగా పరిచయం చేస్తారంటే బాబాకు తెలియనట్టు ఎండబ్ల్యూ ప్రధాన్, వీరు అద్భుతమైనటువంటి చిత్రకారుడు. రాజ్కోట్, రాజస్థాన్లో ఉన్నటువంటి రాజ్కోట్లో అనేక మంది ప్రభువుల యొక్క చిత్రపటాలను గీశారు అని చెప్పి పరిచయం చేస్తుండగా బాబా కలిగించుకుంటారు. మధ్యలో కలిగించుకొని, బావు ఎందుకు నాకు ఇదంతా చెప్తున్నావు? ఇతను షిరిడీకి రావడం వల్ల అతనికి ఉపయోగం ఏంటి? ఇదేమన్నా రాజసౌధమా? అతను రాజసౌధంలో ప్రభువుల బొమ్మలు గీస్తే 4 రూపాయలు వచ్చేటివి, ఇక్కడ నా ఫకీర్ బొమ్మ గీస్తే అతను కలిగేటువంటి ప్రయోజనం ఏంటి? ఏమీ ఉండదు, అనవసరంగా ఇక్కడికి శ్యామారావు జైకర్ను తీసుకొచ్చావు అని చెప్పి బాబా అంటాడు. సరే అప్పటికే సగం ఆశ చనిపోతుంది. రాజా బహదూర్ మోరేశ్వర్ ప్రధాన్ది చనిపోయి, సరే ఏదైనా సరే తీసుకొచ్చాము, ఎట్లయినా సరే బాబా బొమ్మ గీయించాలి. రెండవ వైపు శ్యామారావు జైకర్కు నోట్లో మాట ఆగిపోతుంది. మసీదు నుంచి బయలుదేరి దీక్షిత్వాడా వరకు వచ్చే వరకు అట్లా మౌనంగా నడుస్తున్నారు తప్ప ఏమీ మాట్లాడలేదు. అడుగుతారు రాజా బహదూర్, ఎందుకు మీరు బాబా అన్నటువంటి మాటలకు మీరు చిన్నబోయారా? సాక్షాత్తు పరమాత్మ అంటే అంటారు అవి దీవెన్లు అంటే,
ఆయన అన్నందుకు కాదు, నేను మీతో పాటు బండిలో కూర్చున్న దగ్గర నుంచి షిరిడీకి వచ్చే వరకు నేను ఏదైతే మనస్సులో అనుకుంటున్నానో అవే మాటలు బాబా ఇక్కడ అన్నారు. అనవసరంగా నేను షిరిడీకి వస్తున్నానే, ఈ సమయం ఏ రాజప్రసాదంలో నువ్వు పెడితే అక్కడ వారి బొమ్మలు గీస్తే 4 రూపాయలు వచ్చి నాకు ఉపయోగపడేది, ఇక్కడికి వచ్చి ఫకీర్ దగ్గరికి వచ్చి నేను ఏమి చేయగలుగుతాను అనేటువంటి దాంట్లో అదే ఆలోచనలో ఉన్నాను. ఫకీర్ బొమ్మ గీస్తే నాకేమొస్తుంది, నాకేం ఖ్యాతి వస్తుంది అని చెప్పి నేను అనుకున్నాను. ఎందుకంటే అప్పటి వరకు శ్యామారావు జయకరు పెద్ద పెద్ద రాజకుటుంబాలకు సంబంధించినటువంటిది, బ్రిటిష్ ప్రభువులకు సంబంధించినటువంటి ఫోటోలు గీశారు. అవి గీస్తే ఆ నగరాల్లో, ఆ రాజ సౌదాల్లో శ్యామారావు జయకర్ గురించి మాట్లాడుకునేటువంటి వాళ్ళు అనుకున్నాడు. అంత పెద్ద సంస్థానంలలో గీస్తే నా పేరు ఆ విధంగా నిలిచిపోయేది, ఇక్కడ ఈ ఫకీరు బొమ్మ గీస్తే నాకు ఏమి దక్కుతుంది అని చెప్పి. నిజంగా ఈరోజు శ్యామారావు జయకరు ఎన్ని రాజప్రసాదాల్లో గీసినటువంటి ఫోటోలు ఈ 100 ఏళ్ళుగా 150 ఏళ్ళుగా ఉన్నాయో మనకు తెలియదు, కానీ బాబా చిత్రపటాన్ని గీసినటువంటి ఆ చిత్రపటము ఇప్పటికీ కొన్ని 100,000,000,000 భక్తులు ఈయన గీసినటువంటి చిత్రపటానికి నమస్కారాలు పెడుతున్నారు, పూజిస్తున్నారు, ప్రతి ఇంట్లో ఉంది. రాజకోట్లో జైపూర్ రాజుల యొక్క చిత్రపటాలు గీస్తే అవి రాజప్రసాదాలకే పరిమితం, బ్రిటిష్ ప్రభువుల యొక్క చిత్రపటాలు కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ సూర్యచంద్రులు ఉన్నంత వరకు బాబా మసీదులో ఆసీనుడై ఉన్నటువంటి ఆ ఫోటో సజీవంగా మిగిలిపోయేలాగా ఉండిపోయింది. ఆ రోజు ఫకీర్ చిత్రపటం గీస్తే ఏమొస్తుంది అని చెప్పి అనుకున్నాడు కదా జయకర్. శాశ్వతంగా జయకర్ యొక్క కళ, ఏదైతే తను నమ్ముకున్నాడో ఆర్ట్, అది సజీవంగా ఉండిపోయింది. ఈరోజు జయకర్ లేరు, కానీ అతని కళ, అతనిలో ఉన్నటువంటి నైపుణ్యం సజీవంగా ఈరోజు షిరిడీలోనే ఉంది. కాబట్టి ఆ రోజు తను కేవలము ఏమొస్తుందిలే అనుకున్నాడు, కానీ తను ఊహించని దానికంటే ఎక్కువ కూడా ఇదొచ్చింది. కాకపోతే వీటన్నింటినీ మనము గుర్తించట్లేదు. ఈరోజు సాయి టీవీ ద్వారా శ్యామారావు జయకర్ గురించి మాట్లాడుతున్నామంటే ఖచ్చితంగా ద్వారకామయిలో ఉన్నటువంటి బాబా గారు కూర్చున్నటువంటి ఆసనం మీద కూర్చున్నటువంటి ఆ ఫోటో ఎవరు గీశారనేటువంటి విషయాన్ని ఇప్పుడిప్పుడు తెలుసుకోగలుగుతున్నాం. మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇప్పుడు హైదరాబాద్కు వస్తారు, గోల్కొండ ఎవరు కట్టినారంటే కులీ కుతుబ్ షా పేరు చెప్తారు. అదేవిధంగా ఫలానా రాజసౌధం ఎవరు కట్టారు, ఫలానా గాంధీ గారి బొమ్మ ఎవరు చెక్కారు, ఫలానా కళాఖండం ఎవరు చెక్కారు అంటే అక్కడ పేరు ఉంటుంది. కానీ ఈరోజు మనము ఇంత అద్భుతమైనటువంటి బాబాగారి సజీవమైనటువంటి ఫోటోను మనకి అందించినటువంటి శ్యామారావు జయకర్ గురించి మనం తెలుసుకోలేకపోతున్నాం. అందుకనే బాబా సాయి టీవీ ద్వారా ఈరోజు శ్యామారావు జయకర్ గురించి చెప్పిస్తున్నాడు. సరే, షిరిడీకి వస్తారు, వచ్చిన తర్వాత బాబా ఆ విధంగా మాట్లాడిన తర్వాత ఇంకెక్కడ ఫోటో గీస్తారు, వద్దన్నాడు బాబా. సరే అని చెప్పి ఇట్లా లాభం లేదని చెప్పి మోరేశ్వర ప్రధాను బాబా గారి యొక్క తైలవర్ణ చిత్రం గీయడానికి అనుమతి కోసము ఆ బాధ్యత శ్యామకు అప్పగిస్తాడు. శ్యామ 3 రోజులు పోతాడు వస్తాడు, పోతాడు వస్తాడు బాబా దగ్గరికి, ఆ విషయం ఈ విషయంలో కలిపి విషయం చెప్తాడు. అయినా సరే ఒప్పుకోడు బాబా. సరే ఇంకా లాభం లేదని చెప్పి ఒకరోజు అదే పనిగా శ్యామ కూర్చొని ఒప్పిస్తాడు. బాబా మీరు ఏమీ లేదు, మీరు ఒక్క 10 నిమిషాలు ఆ విధంగా కూర్చుండిపోండి, నేను తెర వేస్తాను, శ్యామారావు వస్తాడు, వచ్చి మీ యొక్క చిత్రాన్ని ఆ తైలవర్ణంలో బంధిస్తాడు, చక్కగా దాన్ని చిత్రీకరిస్తాడు అంటే సరే చివరికి బాబా ఒప్పుకుంటాడు. వస్తాడు జయకర్ ఎంతో ఆనందంతో. మీరు అందరూ చూడండి ఒకసారి ఆ ద్వారకామయ్య ఒరిజినల్ ఫోటో మీ దగ్గర ఉంటే. ద్వారకామయ్యలో బాబా కూర్చున్నటువంటి పోస్టర్స్ మళ్ళీ చాలా రకరకాలుగా వచ్చాయి, కానీ ఈరోజు మీరు సాయి టీవీలో దాన్ని వేస్తారుగా చూడండి. ఇప్పుడు అద్భుతమైనటువంటి పోర్చర్లో బాబా ఏ విధంగా కూర్చున్నాడు, బాబా కూర్చుంటే బాబా తలపైన కూడా చక్కగా ఏ విధంగా ఆ బిల్వపత్రం ఉంటుంది ఆ పెయింటింగ్లో, బిల్వపత్రాన్ని పెట్టి చక్కటి బొట్టును పెట్టి మీసాన్ని చాలా సన్నగా చెక్కి గడ్డాన్ని చాలా మృదువుగా మామూలుగా బాబా అలా వదిలేసేవాడు, ట్రిమ్ చేస్తే ఏ విధంగా ఉంటుంది బాబాకు ఊహించుకున్నాడు శ్యామారావు జయకర్.
చక్కగా అందంగా బాబా తయారైతే విధంగా ఉంటాడు. మామూలుగా బాబా మొహమే ఒక గొప్ప తేజస్సు కలిగినటువంటిది, అలా కాకుండా ఇంకొంచెం షార్ప్ చేస్తే, గడ్డాన్ని షార్ప్ చేస్తే ఎలా ఉంటుంది, ఆ మీసాన్ని షార్ప్ చేస్తే ఎలా ఉంటాడు బాబా, ఎంత గొప్ప అందగా ఆ విధంగా ఊహించుకున్నాడు బాబాను. ఊహించుకొని బాబా కూర్చున్నటువంటి ఆ పోర్చర్ను ఎంత అద్భుతం అంటే, నిజంగా ఆ ఫోటో చూస్తూ ఉంటే ఆ కళ్ళు, ముఖ్యంగా ఆ ఫోటోలో ఉన్నటువంటి బాబాగారి కళ్ళు ఎలా మెరుస్తాయంటే, చక్కటి కాంతి ఆ కళ్ళల్లో నుంచి మన ఒంటిపైకి ప్రసరిస్తున్నట్టు ఉంటుంది. అంత అద్భుతమైనటువంటి చిత్రాన్ని గీస్తాడు. మొత్తం మీద ఆ రోజు షిరిడీలో 3 ఫోటోలను గీస్తాడు. గీస్తే 2 ఫోటోలు ప్రధాన్ ఉంచుకొని ఇంకో ఫోటోని తీసుకెళ్ళి బాబాకి ఇవ్వాలనుకుంటారు. బాబా చేతిలో ఆ ఫోటో పెట్టగానే అక్కడే ఉన్నటువంటి కాకాసాహెబ్ దీక్షిత్ని పిలిచి ఆ ఫోటోను స్పృశించి, ఇది నువ్వు వాడాలో పెట్టుకో అంటారు. దీక్షిత్ ఎంతో సంతోషంతో అది తీసుకుని వెళ్ళి వాడాలో పెట్టుకుంటారు. అంత అద్భుతమైనటువంటి ఫోటోలు ఈరోజు మనం ద్వారకామాయిలో చూస్తూ ఉన్నాం. ద్వారకామాయిలో పెట్టినటువంటి ఫోటోకు కూడా మరో కథ ఉంది. మళ్ళొకసారి శ్యామారావు జయకరు షిరిడీకి వచ్చి బాబాగారికి సంబంధించినటువంటి ఒక పెద్ద తైలవర్ణ చిత్రాన్ని, పెద్ద సైజులు, మామూలుగా మొదటిసారి వచ్చినటువంటి గీసినవి చాలా చిన్న సైజు ఫోటోలు అవి అందరికీ ఇస్తారు. రెండోసారి వచ్చినప్పుడు ఒక గొప్ప తైలవర్ణ చిత్రాన్ని గీయాలనుకుంటాడు, గీస్తాడు. గీసి చక్కగా బాబాగారి దగ్గర తీసుకెళ్ళి ఇస్తాడు. ఇవ్వగానే జయకర్ ఏమనుకుంటాడంటే, జయకర్కి ఒక కోరిక ఉంది మనసులో, బాబా ఏ విధంగా అయితే తను స్పృశించి దీక్షిత్కి ఇచ్చాడో అదేవిధంగా ఈ ఫోటోను నాకు ఇవ్వాలి, నేను ఇంట్లో పెట్టుకోవాలి, పూజించుకోవాలి అని చెప్పి. సరే అని చెప్పి బాబాగారి దగ్గరికి తీసుకెళ్ళగానే బాబాగారు ఆ ఫోటోని చూసి ఎంతో సంతోషించి, దీన్ని తీసుకెళ్ళి చావడీలో పెట్టండి అంటాడు. సరే శ్యామారావు జయకర్కి ఏం అర్థం కాదు. సరే చావడీలో పెట్టి తీసుకెళ్ళమన్నాడేమో అని చెప్పి చావడీలో పెట్టి తను వెళ్ళేటప్పుడు మళ్ళీ ఆ ఫోటోని తీసుకొని పూణే వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత చాలా రోజులు తను ఏమని తీసుకెళ్తాడు, దాన్ని ఇంట్లో పెట్టుకోవాలి, దాన్ని పూజించాలి అనేటువంటి దాంతో తీసుకెళ్తాడు. కానీ ఆ తర్వాత శ్యామారావు విపరీతమైనటువంటి బిజీ అవుతారు శ్యామారావు జయకర్ అయ్యి, కనీసం ఇంట్లో తను తెచ్చిపెట్టుకున్నటువంటి బాబా ఫోటోకు పూజ కూడా చేయకుండా ఆ విధంగా పక్కన ఉంటుంది. ఏ ప్రతిరోజు ప్రతిసారి దానికి పూజ చేసి అలంకరణ చేద్దామనేసరికి ఏదో ఒక పనిబడ్డం, తను వేరే ప్రాంతానికి వెళ్ళిపోవడం, ఈ విధంగా జరుగుతూ ఉంది. జరుగుతున్న తర్వాత ఒకసారి పూణే వెళ్ళినటువంటి శ్యామ, అదేవిధంగా దీక్షిత్, వీళ్ళందరూ జయకర్ గారిని అడుగుతారు, మీ ఇంట్లో ఇంత అద్భుతమైనటువంటి ఫోటో, బాబా సజీవంగా ఉన్నప్పటి మీరు గీసినటువంటి ఫోటో ఇట్లా ఊరికనే పడి ఉండడం ఎందుకు, ఒక పని చేయండి, ఇప్పుడు బాబాగారు లేరు, అంటే 1925-26 సంవత్సరంలో జరిగినటువంటి సంఘటన ఇది, ఇప్పుడు బాబాగారు లేరు కదా, వారి గుర్తుగా మనము ఈ చిత్రపటాన్ని, బాబాగారు ఎక్కడైతే ఆసీనులై ఉండేవారో మసీదులో అక్కడ పెడదాము అని చెప్పంటే, ఎంతో సంతోషంగా శ్యామారావు జయకర్ ఆ ఫోటోను వారికి అప్పగిస్తారు. 1926 ఆ ఫోటో తీసుకొచ్చి బాబాగారు ఎక్కడైతే ద్వారకామాయిలో అలా ఆసనం మీద కూర్చునేవారో గోనపట్ట వేసుకొని అదే ప్రాంతంలో ఆ చిత్రపటాన్ని పెట్టారు. ఇప్పుడు మనం చూసినట్టయితే కాస్త దాన్ని ఎత్తులేపి ఆ చిత్రపటాన్ని అక్కడ పెట్టారు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, 1926 అక్కడ పెట్టడం వల్ల అప్పుడు ధుని ఓపెన్గా ఉండేది. చాలా మట్టుకు ఆ ఫోటో ఆ యొక్క ధుని యొక్క వేడికి కాస్త నల్లబడిపోవడంతో సంస్థాన్ వాళ్ళు దాన్ని తీసి మ్యూజియంలో పెట్టి అదే నమూనా చిత్రపటాన్ని మళ్ళీ గీయిస్తారు. గీయించి ఈరోజు మనం అక్కడ చూస్తున్నటువంటి చిత్రపటము నమూనా చిత్రపటం. అసలైనటువంటి చిత్రపటాన్ని మీరు చూడాలనుకుంటే షిరిడీలో ఉన్నటువంటి మ్యూజియంలోకి వెళ్ళండి. మ్యూజియంలో ఎంతో జాగ్రత్తగా దాన్ని భద్రపరిచారు సంస్థాన్ వాళ్ళు. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి చిత్రపటాన్ని మనకు అందించినటువంటి శ్యామారావు జయకర్కు మనం నిజంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఇంకా అద్భుతమైనటువంటి మరొక ఫోటో కూడా శ్యామారావు జయకర్ గీశారు. ఆ ఫోటో యొక్క విశేషము రేపటి కార్యక్రమంలో మీకు తెలియజేస్తాను. అప్పటి వరకు సెలవు. నమస్కారం.